హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? పొద్దున పొద్దున్నే పూజ అయిపోయింది, పిల్లలు స్కూల్ కూడా వెళ్ళిపోయారు. ఇదిగో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పిల్లలు వారు బట్టలన్నీ తీసుకుంటే బెడ్రూమ్లో బెడ్ మీద వేసారు. ఇవి బాగాలేవు కదా, షెల్ఫ్లు కూడా ఎక్కువ లేవు. వాటి కోసం ఇక రెండు చెక్కలు కొట్టమంటే చెక్కలు కొట్టుకొని వీటి మీద బట్టలు సెట్ చేసుకోవాలి. కొంచెం కింది కన్నా హైట్ సరిపోవాలి కదా, మళ్ళీ అల్మాల డోర్ తీస్తే తగులుతుంది కదా. అట్లా పెట్టి బెడ్ మీద తగులుతుందా, బెడ్ మీద నుంచి లేస్తే అట్లా పెట్టి ఉండని కొట్టు, దాని కింద ఇంకొకటి కొట్టు, మట్టి కూడా కదా. కొట్టు కొంచెం కింది కన్నా, అటు సైడ్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అటు. ఓకేనా, స్ట్రాంగ్ పిండిన బట్టలు, కొత్త బట్టలు, అన్ని బట్టలు కలిపి బెడ్ మీద వేసేసిరా. చిందర వందర చిందర వందర. అదంతా సిమెంట్ వేపియాల తర్వాత రెండు సరిపోతాయి కదా, తర్వాత షెల్ఫ్లు పెట్టించుకోవాలి. కొత్త ఇల్లు కట్టుకున్నాక ప్రెజెంట్ అయితే చాలు రెండు షెల్ఫ్లు. ఇది మాది చిన్న బెడ్రూమ్, చాలా చిన్న బెడ్రూమ్. ఎన్ని పడతాయి పేపర్లు? ఒక్క రెండు పడతాయి. మేటర్ పేపర్ అయితే డస్ట్ పడకుంటుంటుంది. రెండు అదే సరిపోయేటట్టున్నాయి కదా. పూర్తి సరిపోయినా కంప్లీటెడా, మొత్తాన్ని సర్దినట్టున. ఓకే, సీక్వెన్స్ బెడ్ అంత నీట్ అయిపోయినట్టుంది. ఓకే, ఓకే.
కొంచెం ఎక్కువ కలపనుంటే మరి సిమెంట్ పలచ పలచండి కదా. ఓకే, పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సున్నం వేసి ఇక్కడ ఫోటోలు పెట్టి ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. ఇక ఇంతకుముందు ఇక్కడ ఉండే, ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టినాం. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు దాంట్లో పోవడానికి ఆ రూమ్లో పోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుండే, ఎందుకంటే ఇక్కడ చెక్కలు ఉండే కదా, ఈ చెక్కలు తాకుతుండే చీరికి. ఏదైనా బట్టలు తీసుకపోయినా అని ఏదైనా తీసుకపోయినా అని తాకుతుండే, కొంచెం ఇబ్బందిగా ఉంటుండే. ఇక్కడ పెట్టేసినాము. పని అంతా అయిపోయాక సున్నం వేసి ఫోటోలు ఇక్కడ పెట్టి ఇక్కడ పూజించుకుంటున్నాం. ఇక ఇదండి బ్లాగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని, మామిడి బ్లాగ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.